రెట్రోస్పెక్టివ్ పన్ను వసూలు విధానానికి కేంద్రం ముగింపు పలికింది. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన ఈ చట్టానికి చర్మగీతం పాడే దిశగా కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పన్ను చట్టాల సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. పాత తేదీల నుంచి పన్ను వసూలు చేసే పద్ధతినే రెట్రోస్పెక్టివ్ టాక్సినేషన్ అని పిలుస్తారు. కెయిన్ ఎనర్జీ, వోడాఫోన్ గ్రూప్ కంపెనీలతో భారత ప్రభుత్వానికి ఉన్న దీర్ఘకాల పన్ను వివాదాలు దీనికి సంబంధించినవే. రెట్రోస్పెక్టివ్ పన్ను వసూలకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకమని, ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ సవరణ బిల్లు తెచ్చామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కీప్ అప్ ద వర్డ్ గివెన్ బై ద ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, కీపింగ్ అప్ ద కమిట్మెంట్ ఆఫ్ బీజేపీ దట్ వి డోంట్ బిలీవ్ ఇన్ రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ టాక్స్. వి ఆర్ ఫుల్ఫిల్లింగ్ దట్ వర్డ్. जो वाद हमने, वायदा जो हमने दिया है इस गरिमामय सदन में, उसको पूरे करने के लिए आज ये कानून का अमेंडमेंट ले आ रहे हैं. तो इसको सदन चर्चा करे और पास करने का पूरे हमें समर्थन भी दे, इसको पारित करें. थैंक यू सर. प्रश्न है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य इसके विरोध में वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ.